హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్లు చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే మనం ఆగమ శాస్త్రాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఆగమ శాస్త్రాల్లో వైష్ణవ ఆగమంలో వైష్ణవ భక్తులైనటువంటి విష్ణు భక్తులైనటువంటి ఆళ్వార్ల గురించి మనం తెలుసుకుందాం. మళ్ళీ ఈ యొక్క ఆళ్వార్లు ఎవరంటే, వీళ్ళు వైష్ణవ గురువులు. అంటే మరి ఎక్కడైనా మనం వైష్ణవ ఆలయానికి వెళ్తే ముఖ్యంగా ఈ 12 మంది ఆళ్వార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి. మరి వాటి గురించి ఏంటి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆళ్వార్లు అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైంది అని అనిపిస్తుంది, కాబట్టి దీని గురించి సిలబస్లో కూడా ఉంది కాబట్టి తెలుసుకుందాం. మరి మొత్తం ఈ యొక్క ఆళ్వార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు, రైట్? మరి మనం ఆళ్వార్లు అంటే దాని అర్థం ఏంటంటే దైవ భక్తిలో మునిగినటువంటి వారు అని అర్థం. మరి ఈ ఆళ్వార్లు నిరంతరము భక్తితో విష్ణువును ఆరాధించినందువల్ల ఈ పేరు సార్థకమైంది, అంటే ఈ పేరు వచ్చింది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆళ్వార్లు అంటే మరొక అర్థం ఏంటంటే జ్ఞానఖనులు అని అర్థం. మరి శ్రీహరి చరణాలను చేరుకునేటువంటి జ్ఞానంలో వీళ్ళను మించిన వాళ్ళు లేరు. మరి అదేవిధంగా వీళ్ళకు అంటే ఆళ్వార్లు అంటే ఇంకొక అర్థం ఏముందంటే కాపాడువారు అని ఒక విత్పత్తి అర్థం కూడా ఉంది. మరి తమ యొక్క దివ్య రచనలతో వైష్ణవ సాహిత్యాన్ని వీరు ఎంతగానో కాపాడారు. ఎవరు? ఈ యొక్క ఆళ్వారు, రైట్? మరి అదేవిధంగా వైష్ణవ సంప్రదాయంలోనూ తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి విష్ణు భక్తులే ఈ యొక్క ఆళ్వార్లు. మరి వీరి యొక్క రచనలు హరిభక్తి భరితాలు. మరి అదేవిధంగా ఈ యొక్క రచనలకే పాసురాలు, ఏమని పేరు? పాసురాలు అనేటువంటి పేరుంది. మరి ఈ యొక్క కవితా ఖండికలైనటువంటి ఈ పాసురాలను వీరు మధుర భక్తితో గానం చేశారు. మొత్తంగా ఈ యొక్క పాసురాలన్నీ కలిపి 4000 ఉంటాయి. మరి వీటన్నింటినీ కలిపి దివ్య ప్రబంధము లేదా నాలాయిర ప్రబంధము అని పేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? దివ్య ప్రబంధము లేదా నాలాయిర ప్రబంధం అని పేరు. మరి ఇవి తమిళ భాషలో వేదాలంతటువంటి పవిత్రాలు ఈ యొక్క దివ్య ప్రబంధాలు లేదా నాలాయిర ప్రబంధాలు. అందుకే ఈ రచనలకు ద్రవిడ వేదం అనేటువంటి పేరుంది. హరిభక్తి, శరణాగతి, భక్తి పారవశ్యాలు వీరి రచనల్లోనూ జీవితంలోనూ మనకు బాగా కనిపిస్తాయి, రైట్? మరి ఈ యొక్క ఆళ్వార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. మరి ఈ యొక్క ఆళ్వార్ల యొక్క విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు కూడా తన యొక్క అంటే తానే రాసినటువంటి ఆముక్త మాల్యద అనేటువంటి గ్రంథంలో వీళ్ళల్లో ఒకరైనటువంటి ఆండాల్ అనేటువంటి ఆళ్వార్ల గురించి ప్రస్తావించారు. ఈ ఆండాల్ అనేటువంటి ఆళ్వారు భూదేవి యొక్క అంశ. మరి ఈ యొక్క ఈ ఆండాలకే గోదాదేవి అనేటువంటి పేరుంది. ఈ యొక్క గోదాదేవి, మరి అదేవిధంగా మరి ఈ గోదాదేవికి శ్రీరంగనాథునికి జరిగినటువంటి పరిణయం విశేషాలు ఉన్నాయి. పరిణయం అంటే వివాహం, వివాహం అంటే పెళ్ళి. ఈ విశేషాలన్నీ కూడా కృష్ణదేవరాయలు తన రాసినటువంటి ఆముక్త మాల్యద అనే గ్రంథంలో రచించాడు. మరి ఈ యొక్క ఆముక్త మాల్యద అనేటువంటి గ్రంథం దీనికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే
విష్ణు చిత్తీయం. బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క ఆముక్తమాల్యదనే గ్రంథానికే మరొక పేరుంది. ఆ పేరు ఏంటంటే విష్ణు చిత్తీయం, రైట్. మరి ఈ యొక్క ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి అంకితమిచ్చాడు అంటే, తిరుమలలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి దీన్ని అంకితం చేశారు. మరి ఎవరి కోరిక మీద చేశారు అండి, ఏ భగవంతుని కోరిక మేరకు ఇలా చేశారంటే, శ్రీకాకుళాంధ్ర దేవుడు అనేటువంటి ఆయన యొక్క కళలోకి వచ్చి ఈ గ్రంథాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయమంటే, ఆ విధంగా ఈ గ్రంథాన్ని ఈయన అంకితం చేశాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, రైట్. మరి యొక్క శ్రీకాకుళాంధ్ర దేవుడు అంటే ఈయన మహావిష్ణువు, రైట్. మరి ఈ యొక్క ఆళ్వార్ల యొక్క కాలం గురించి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఏవీ లేవు. మరి వీరు ద్వాపర యుగాంతం నుండి కలియుగ ఆరంభం మధ్య వరకు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. మరి వీరి గురించి ఒకనొక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే, పార్వతీ పరమేశ్వర కళ్యాణ సమయంలో విశ్వకర్మకు తర్వాత అగస్త్యునికి జరిగినటువంటి వాగ్వివాదం వల్ల అగస్త్యుడు సృష్టించినటువంటి ద్రావిడ భాష నిరసనకు గురి అవుతోందని చెప్పేసి, ఈ యొక్క భాషకు తగిన గౌరవాన్ని కల్పించాలని శ్రీ మహావిష్ణువే తన దేవేరులైనటువంటి వాళ్లకు ఇక్కడ జన్మించమని ద్రవిడ దేశంలో చెప్పారు. జన్మించి ఈ భాషకు ఒకనొక గౌరవాన్ని తీసుకురమ్మని చెప్పాడని, ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు తన యొక్క పరివారం అంతా కూడా ఈ విధంగా ఆళ్వార్ల రూపంలో జన్మించి శ్రీ మహావిష్ణువును అనేక అనేక విధాలుగా కీర్తించారు. ఇది దీని వెనుకున్నటువంటి ఒక వృత్తాంతం. సో ఆ విధంగా మరి ఇందులో వాస్తవాల సంఖ్య ఎంతున్నా కూడా, మరి తమిళంలో తొలి కావ్యమైనటువంటి తొల్కాప్పియం అనేటువంటి కావ్యాన్ని, అదేవిధంగా తొలి వ్యాకరణ గ్రంథమైనటువంటి పేరగత్తియం అనేటువంటి వాటిని అగస్త్యుడే రచించాడు అని అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మరి చారిత్రక ఆధారాల ప్రకారం శాస్త్రీయ పరిశోధకులు వీళ్ళ యొక్క కాలాన్ని సామాన్య శకం 7-9 శతాబ్దాల మధ్య కాలమని అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క ఆళ్వార్ల యొక్క కాలం, మరి వీళ్ళల్లో ఉన్నటువంటి ఆళ్వార్లు 12 మంది. ఈ 12 మంది పేర్లను ఒక్కసారి చదువుకొని తర్వాత ఒక్కొక్కరి గురించి ఈ లెసన్లో మనం వివరిస్తూ వెళ్తాం. ఫస్ట్ ఉన్నటువంటి ఆళ్వార్ పేరేంటి? పొయ్యి గయాల్వార్. రెండవ వారు పూదత్తాల్వార్. మూడవ వారు పేయాల్వార్. నెక్స్ట్ నాలుగవ వారు పెరియాల్వార్. ఐదవ వారు తిరుమలి సెయ్యాల్వార్. ఆరవ వారు కులశేఖర ఆళ్వార్. ఏడవ వారు తిరుప్పాన్ ఆళ్వార్. నెక్స్ట్ 8వ వారు తొండరా డిప్పుడి ఆళ్వార్. నెక్స్ట్ 9వ వారు తిరుమంగళ ఆళ్వార్. నెక్స్ట్ 10వ ఆళ్వార్ పేరు ఆళ్వారుక్కు ఆదియాన్. నెక్స్ట్ 11వ వాళ్ళు ఆండాల్. తర్వాత 12వ ఉన్నటువంటి ఆళ్వార్ పేరు వచ్చేసి నమ్మాళ్వార్. సో ఈ విధంగా 12 మంది ఉన్నారు. మరి వీళ్ళల్లో మరి ఈ యొక్క ఆళ్వార్లందరూ రచించినటువంటి 4000 ఉన్నాయి యొక్క పాసురాలన్నీ. వాటన్నింటినీ క్రోడీకరించినటువంటి వారు ఎవరు అంటే, అతని పేరు వచ్చేసి మరి నాథముని అనేటువంటి ఆయన. వీటన్నిటినీ క్రోడీకరించి సంకలనం చేసి గ్రంథాలలో చేశాడు. మరి ఏ శతాబ్దంలో అంటే 9వ శతాబ్దంలో. మరి ఈ యొక్క నాథముని యొక్క అసలు పేరేంటి అంటే, ఆయన పేరే అరంగనాథన్. ఏం పేరు? అరంగనాథన్. మరి ఇతను శ్రీ వైష్ణవ మతాన్ని స్థాపించినటువంటి వైష్ణవ మతాచార్యులు అని కూడా ఉంది. అదేవిధంగా శ్రీ వైష్ణవ ఆచార్యులలో మొదటి వ్యక్తిగా కూడా ఈయన పరిగణింపబడుతున్నాడు. మరి నారాయణుణ్ణి
అతని అనంత రూపాలను కీర్తించేటువంటి ఈ యొక్క దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్లు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలాగే గానం చేయబడినటువంటి ప్రాంతాలను ఏమన్నారంటే దివ్య దేశాలు అని కూడా అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, గానం చేయబడినటువంటి ప్రాంతాలను దివ్య దేశాలుగా పేర్కొన్నారు. రైట్. మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఈ యొక్క దివ్య ప్రబంధమును వేదాలతో సమానంగా పరిగణిస్తున్నారు. రైట్. నెక్స్ట్, ఈ యొక్క 4000 పాసురాల్లో 1100 పైసులకు పాసురాలను తిరుక్కురగూరుకు చెందిన నమ్మాళ్వారే రచించాడు. మరి ఈ విధంగా రచించినటువంటి వీటికి ఏమని పేరు పెట్టారంటే తిరువాయిమొలి అని కూడా పిలుస్తారు. మరి తిరువాయిమొలి అనగా అర్థం ఏంటంటే పవిత్రమైన నోటి నుండి వెలువడేటువంటి మాటలు అని అర్థం. మరి ఇందులో నమ్మాళ్వార్ తనను తాను కృష్ణుని ప్రేమకై తపించేటువంటి ఒక గోపికగా భావించుకుని అర్చించి పూజించాడు. ఎవరు? నమ్మాళ్వార్. రైట్. ఇప్పుడు మనం ఈ 12 మంది యొక్క ఆళ్వార్లను మొదటి ముగ్గురైనటువంటి పొయ్యగై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు వీళ్ళు ప్రథములు అనమాట. మరి ఈ యొక్క 12 మంది ఆళ్వార్లు కూడా పొయ్యి గయాళ్వారు అని ఆయన మొట్టమొదటి ఆళ్వారు. మరి ఈ 3 ప్రథములు కనుక వీళ్ళను ఏమంటున్నారంటే ముదులాళ్వార్లు అంటారు. ఎవరిని? పైగయ్య ఆళ్వారును, పూదత్తాళ్వారు, పేయాళ్వారు ఈ 3 కూడా మొదటి వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తున్నారంటే ముదలాళ్వార్ అని పిలుస్తున్నారు. మరి మొట్టమొదటి వారైనటువంటి పొయ్యిగయాళ్వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ పొయ్యిగయాళ్వారి యొక్క విశిష్టత ఏంటంటే ఈయన ఆళ్వారులో మొదటి వాడు. రైట్. నెక్స్ట్, సంప్రదాయ గాథల ప్రకారం ఇతడు ద్వాపర యుగంలో 860900 సంవత్సరంలో సిద్ధార్థి సంవత్సరాన ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రవణ నక్షత్రమున బాగా గుర్తుపెట్టుకోవాలి, శుద్ధ అష్టమి శ్రవణ నక్షత్రంలో జయవారంలో కాంచీ నగరంలో జన్మించాడు. మరి యొక్క కాంచీ నగరంలో కూడా ఒకనొక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో తామర పుష్పాలు ఉన్నాయి. ఆ తామర పువ్వులో జన్మించాడు ఈ యొక్క పొయ్యి గయాళ్వార్. రైట్. పొయ్యి కై అంటే అర్థం ఏంటంటే చెరువు అని, సరస్సు అని అర్థం. ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి తామర పువ్వులో జన్మించినందువల్ల ఈయనకు పొయ్యి గయాళ్వార్ అనేటువంటి పేరు వచ్చింది. మరి ఈయన ఏంటంటే ఈ 4000లో మొట్టమొదటగా 100 అంటే 100, ఇంగ్లీష్లో 100, తెలుగులో 100, 100 పాసురాలను పాడి రచించాడు ఈ యొక్క పొయ్యి గయాళ్వార్. రైట్. మరి వాటికి ఏమని పేరున్నాయి అంటే ముదల్ తిరువందాది అనే పేరు. మరి ఈయన 100 పాసురాలు రచించాడు, వాటన్నిటికీ పేరేమని పెట్టుకున్నాడంటే ముదల్ తిరువందాది అని పేరు పెట్టున్నారు. రైట్. మరి అదేవిధంగా ప్రతి పాసురానికి కూడా చివరి పదం అంతంగా ఉంటుంది. అంటే చివరి ఉన్నటువంటి పదమే తరువాత వచ్చేటువంటి పాసురానికి మొదటి పదం అంటే ఆదిగాను ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒక పాసురం కంప్లీట్ అవుతానే చివరి ఉన్నటువంటి పదమే మళ్ళా వచ్చేటువంటి పాసురానికి మొదటి ఉంటుంది. అందువల్ల ఈ పాసురాలను అందాది అని కూడా పిలువబడుతున్నాయి. రైట్. మరి ఈ యొక్క ముదల్ తిరువందాది దీంట్లో ఏమున్నాయంటే శ్రీరంగము, కంచి, తిరుమల, తిరుక్కోవలూరు దివ్య సందేశములలో అంటే
దివ్య దేశములలోని సర్వేశ్వరుని యొక్క స్తుతి చేయబడింది. సర్వేశ్వరుడు అంటే విష్ణువు యొక్క స్తుతి చేయబడింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శ్రీరంగం, కంచి, తిరుమల, తిరుక్కోవలూరు దివ్య దేశాలలోని సర్వేశ్వరుని యొక్క స్తుతి ఈ యొక్క మొదల్ తిరువందాది అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. మరి రెండవ ఆళ్వార్ పేరు ఏంటంటే పూదత్ ఆళ్వార్. మరి ఈయన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పూదత్ ఆళ్వార్ అనే ఆయన ఈ ఆళ్వారులో రెండవ వాడు. ఈయన కూడా ఎప్పుడు జన్మించా అంటే సిద్ధార్థి సంవత్సరంలో ఆశ్వజయ మాసం శుద్ధ నవమి బుధవారం మరి ధనిష్టా నక్షత్రంలో ఈ యొక్క పొయ్యి గయాల్వారు జన్మించిన మరుసటి రోజే జన్మించాడు ఈ యొక్క పూదత్తాల్వార్. మరి ఈయన ఎక్కడ జన్మించారంటే మహాబలిపురంలోని తిరుక్కర్మలైలో బండి గురుగింజ పువ్వులో జన్మించాడు ఈ యొక్క పూదత్తాల్వార్. ఇక్కడ బండి గురుగింజ పువ్వులో జన్మించాడు ఈ యొక్క పూదత్తాల్వార్. అందుకే పూదత్తాల్వార్ అని పేరు వచ్చింది. మరి ఈయన ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క గదా ఆయుధమైనటువంటి కౌముది యొక్క అంశ. ఎవరు? పూదత్తాల్వార్. మరి ఈ యొక్క పూదత్తాల్వార్కే కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటంటే మరొక పేరు భూత యోగి అనేటువంటి పేరు కూడా ఉంది. రైట్. మరి ఈ యొక్క పూదత్తాల్వార్ ఇతనేనంటే ఇతను కూడా 100 పాశురముల వరకు రచించాడు. మరి వాడి పేర్లు ఏంటి, ఆ గ్రంథం పేరు ఏంటంటే ఇరండాన్ తిరువందాది అనేటువంటి పేరు. మరి ఈ గ్రంథంలో కూడా ఏ ఏ దివ్య దేశాలను ఉన్నటువంటి వారిని కీర్తించాలంటే శ్రీరంగము, కంచి, తిరుమల, తిరుక్కోవలూరు, మహాబలిపురం, అడకసింగరు, తిరుక్కోటియూరు, తిరునీర్మలై వంటి దివ్య దేశములలోని సర్వేశ్వరుణ్ణి అంటే శ్రీ మహావిష్ణువుని స్తుతించడం జరిగింది ఈ యొక్క 100 పాశురాలలో. మరి ఈ యొక్క పూదత్తాల్వారు ఎక్కడ పరమ పదించాడు అంటే ఎక్కడ తన శరీరాన్ని వదిలివేసి స్వర్గస్థుడైనానంటే తిరుక్కోవలూరులో పరమపదించాడు. పరమపదించడం అంటే చనిపోవడం అని. రైట్. ఈ విధంగా పూదత్తాల్వార్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక మూడవ వారు ఎవరంటే ఈ ఆళ్వార్ పేరు పేయాల్వార్. మరి ఈ యొక్క పేయాల్వార్ అనే ఆయన మూడవ వాడు. మరి ఇతను కూడా ఎప్పుడు జన్మించా అంటే సేమ్ అదే సిద్ధార్థి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి గురువారం రోజు శతవిష నక్షత్రంలో జన్మించారు ఈ యొక్క పేయాల్వార్. మరి బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మనం. పొయ్యి గయాల్వారు జన్మించిన మరుసటి రోజు పూదత్తాల్వారు జన్మించాడు. ఈ పూదత్తాల్వారు జన్మించిన మరుసటి రోజు పేయాల్వారు జన్మించారు. రైట్. మరి ఈయన ఎక్కడ జన్మించారు ఈ యొక్క పేయాల్వారు అంటే చన్నపట్టణం సమీపంలోని మైలాపురిలో మణి కైవరం అనేటువంటి బావిలో ఎర్ర కలువ పుష్పంలో అవతరించాడు ఈ యొక్క పేయాల్వారు. రైట్. చన్నపట్టణం అంటే చెన్నై. ఒకప్పుడు చన్నపట్టణం అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు. ఇదంతా కూడా తమిళనాడు రాష్ట్రంలోనే జన్మించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. భగవద్ ధ్యానంలో ఎవరు ఈ యొక్క పేయాల్వార్? తన జీవితంలో భగవద్ ధ్యానంలో మైమరిచి పిచ్చివాణి వలె సంచరించాడు. మరి పేయ్ అంటే అర్థం ఏంటంటే పిచ్చి అని, పేయాల్వార్ అంటే పిచ్చి ఆళ్వార్ అని. మరి భగవద్ ధ్యానంలో భగవంతుని తలుచుకునే వాళ్ళని ఈ లోకంలో పిచ్చి వాళ్ళు అంటుంటారు చాలామంది. అంటే వీళ్ళు ఏమి పట్టించుకోకుండా దైవాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క విష్ణువుని స్మరించుకుంటూ ఉండేవాడు పేయాల్వార్. మరి ఇప్పుడు కూడా ఎవరైనా దైవభక్తి అంటే వాడు పిచ్చి అంటుంటారు, అది వాళ్ళ మూర్ఖత్వం. రైట్. నెక్స్ట్, మరి ఇతనికి అంటే ఈ యొక్క పేయాల్వారికే ఉన్నటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే మహాదాన్వయుడని, మహాయోగి అని, మైలాపురాధీశుడు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ యొక్క పేయాల్వారుకు. మరి అంతేకాకుండా ఈ పేయాల్వారు
శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం యొక్క అంశే ఈ యొక్క పేయల్వార్. మరి శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గాన్ని ఏమంటారంటే నందకము అంటారు, రైట్. మరి ఈయన కూడా 100 పాశురముల వరకు రచించారు. వాటి పేరేందంటే ముండ్రాన్ తిరువందాది, ముండ్రాన్ ముండ్రాన్ తిరువందాది. ఇక్కడ 300 ముక్త గ్రస్త గేయాలు అని దీని అర్థం. ముండ్రాన్ తిరువందాది అంటే వీటిని ఈ యొక్క పేయాల వారు రచించారు. మరి ఈయన యొక్క శిష్యుడు పేరేందంటే తిరుమలి సెయ్యాల్వార్. మరి ఈ యొక్క పేయాల్ వారి యొక్క శిష్యుడే ఉన్నారు, అతని పేరంటే తిరుమలి సెయ్యాల్వార్, రైట్. ఈ మూండ్రాన్ తిరువందాదిలో శ్రీరంగము, కంచి, తిరుమల, తిరుక్కోటయారు, తిరువల్లిక్కేణి వంటి దివ్య దేశములలోని సర్వేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్తుతి చేయబడింది. మరి ఈ యొక్క పేయాల్వార్ ఎక్కడ పరమపదించారంటే తిరుక్కోవలూరులో పరమపదించాడు, రైట్. ఈ విధంగా మనం పోయి గయాల్వార్, పూదత్తాల్వార్, పేయాల్ అల్వార్ల గురించి తెలుసుకున్నాం. మరి ఈ యొక్క ముగ్గురికి సంబంధించినటువంటి ఒకనొక, మరి ఈ మొదటి ముగ్గురు ఆల్వార్ల గురించి ఒకనొక దివ్య అనుభవం ఒకటి ఉంది కథ ప్రచారంలో. అదేంటంటే తిరుక్కోవలూరులో జరిగింది. మరి తిరుక్కోవలూరులో ఫస్ట్ పోయి గయాల్వార్ అనేటువంటి ఆయన, ఆ రోజు చాలా వర్షం పడుతుంది, చాలా చీకటిగా ఉంది, ఒక ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు మీ ఇంటి దగ్గర తలదాచుకోవచ్చా అని అడిగాడు. సరే అని చెప్పి ఇంటి బయట ఉన్నటువంటి అరుగు మీద నిద్రించమని చెప్పాడు. సో అందువల్ల ఈ పోయి గయాల్వార్ ఆయన అనుమతితో అరుగు పైన నిద్రించాడు. తర్వాత కొంతసేపటికి పూదత్తాల్వారు వచ్చాడు. పూదత్తాల్వారు వచ్చి నేను కూడా ఇక్కడ పనుకోవచ్చని అడిగాడు. అయితే పోయి గయాల్వారు ఏం చేశాడు అంటే ఇక్కడ పనుకోవడానికి అయితే రాదు, ఇద్దరమైతే కూర్చోవచ్చు అని చెప్పి ఇద్దరు కూడా కూర్చున్నారు ఆ రాత్రి. ఆ తర్వాత కొంతసేపటికి పేయాల్వారు ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటే అరుగు పైన ఇళ్ళల్లో పోయి గయాల్వారు ఏమన్నాడంటే మరి ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు, అయితే ముగ్గురు కూడా ఉండవచ్చు నిలబడి అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా ఆ కటిక చీకట్లో ఆ అరుగు పైన నించుని ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు, శ్రీ విష్ణు యొక్క భక్తులు విష్ణువును ధ్యానించుకుంటూ ఉంటే ఈ యొక్క విషయాన్ని తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు వాళ్ళ ముగ్గురి మధ్యలోకి వచ్చి బాగా నాట్యం చేస్తూ చిందులు వేశాడు. వేయగానే వీళ్ళేమని గమనించారంటే మనమున్నది ముగ్గురమే కదా, మరి నలుగురో వ్యక్తి ఎవరు అంటే ఆ కటిక చీకట్లో ఎవరు అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువే వచ్చాడనేటువంటి ఆనందంతో మరి ఈ పోయి గయాల్వారని ఆయన గమనించారు. గమనించి ఆనందంతో మరిన్ని పాశురాలు రచించారు అనేటువంటి ఒకనొక దివ్య అనుభవం కథ అనేది ప్రచారంలో ఉంది. మరి ఈల ముగ్గుర మధ్య జరిగినటువంటి ఈ దివ్యానుభవాన్ని, అంతేకాకుండా ఈ యొక్క ఆల్వార్లు అయినటువంటి 12 మంది రచించినటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క పాశురాలన్నీ కూడా తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే తాళ్ళపాగ తిరువెంగనాథుడు. మరి ఈ తాళ్ళపాగ తిరువెంగనాథుడు తను రచించినటువంటి ద్విపద పద్య కావ్యమైనటువంటి పరమయోగి విలాసం అనేటువంటి గ్రంథంలో రచించాడు. ఈ యొక్క పోయి ఈ యొక్క ఆల్వార్లంతా రచించినటువంటి పాశురాలన్నీ కూడా మనకు తెలుగు అందించాడు. ఎవరు? తాళ్ళపాగ తిరువెంగనాథుడు. మరి తాళ్ళపాగ తిరువెంగనాథుడు ఎవరు అంటే మరి ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి మన తెలుగు వాడైనటువంటి అన్నమయ్య యొక్క అంటే అన్నమాచారిని యొక్క మనవడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో, రైట్. నెక్స్ట్ 4వ వారు పెరియాల్వార్. మరి ఈయనకు ఉన్నటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి, వేరే పేర్లు కూడా. అవేంటంటే ఈయనకే భట్టనాథులని, విష్ణు చిత్తుడు అని, తర్వాత భట్టార్ పిరనని, శ్రీవెల్లి పుత్తారాన్,
శ్రీవెల్లి ఉత్తరార్ అనేటువంటి పేర్లు ఉన్నాయి ఈ యొక్క పెరియార్ వారికి. మరి ఈ యొక్క పెరియార్ వారి యొక్క విశేషాలు ఏంటంటే, ఈయన మొత్తం 473 అంటే 473 పాసురాలు రచించాడు. మరి ఈ యొక్క శ్రీ విల్లి పుత్తూరుకు చెందినటువంటి వారు ఈ యొక్క పెరియార్ వారు. మరి ఈయన ఏంటంటే దేవదేవుణ్ణి తన బిడ్డగా భావించి మంగళ శాసనములను కీర్తించాడు. మరి దేవునికే తండ్రిగా భావించినందువల్ల పెరియార్ వారు అని కీర్తించబడ్డాడు ఈయన. మరి ఈయన రచించినటువంటి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అనేటువంటి పాసురం ద్రవిడ వేదంలో చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. ఏంటది పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అనేటువంటి పాసురం, రైట్? నెక్స్ట్ ఉన్నటువంటి ఆల్వార్ వచ్చేసి తిరుమలి సెయ్యాల్వార్. మరి ఈ యొక్క తిరుమలి సెయ్యాల్వార్కే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఏంటంటే భక్తి సారులు అని, భార్గవుడు అని, మహిసాల్ పురీశ్వరం అని, తర్వాత మలిసాయి పిరాన్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ తిరుమలి సెయ్యాల్వార్కు. మరి ఈయన ఎన్ని పాసురాలు రచించారంటే 216 అంటే 216 పాసురాలు రచించాడు. మరి ఈయన సామాన్య శకం 720. సో ఈ ప్రాంతంలో జన్మించాడు. ఇప్పుడు సామాన్య శకం 720 ప్రాంతానికి చెంది ఉండవచ్చు అని భావిస్తున్నారు ఈ యొక్క తిరుమలి సెయ్యాల్వార్. మరి పుట్టుకతోనే పంచమ కులస్థుడు, వైష్ణవ బౌద్ధ జైన సిద్ధాంతాలలో పండితుడు. మరి పెరుమాళ్లను తన మిత్రునిగా తలచి మంగళ శాసనాలు పాడాడని చెబుతారు. మరి ఆల్వారు అతని శిష్యుడు కాంచీపురం వదిలి వెళ్ళిపోదలిస్తే ఆ ఊరి యొక్క గుడిలోని పెరుమాళ్ళు తన చాపను అంటే ఆదిశేషుని చుట్టగా చుట్టుకొని వారి వెంట బయలుదేరాడట. మరి ఆల్వారు చెప్పినట్లు చేయడం వలన ఆ దేవునికి యథోక్తకారి అన్న పేరు వచ్చింది. మరి పెరుమాళ్ళు అంటే విష్ణు స్వరూపమే విష్ణువే అని మనం తెలుసుకోవాలి, రైట్? మరి నెక్స్ట్ ఉన్నటువంటి ఆల్వార్ వచ్చేసి ఆరో ఆయన కులశేఖర్ ఆల్వార్. మరి ఈ యొక్క కులశేఖర్ ఆల్వార్ గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అవేంటంటే భక్తునిగా మారినటువంటి రాజే ఈ యొక్క కులశేఖర్ ఆల్వార్. గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజు భక్తునిగా మారాడు, ఆ ఆల్వార్ పేరేందంటే కులశేఖర్ ఆల్వార్, రైట్? మరి యొక్క కులశేఖర్ ఆల్వార్కే మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటంటే కులశేఖరుడు అని, కొల్లి కావలనని, కూదల్ నాయకన్ అని, కూదల్ నాయకన్ అని, కోయి కోనే అని, కోయి కోనే అని అనేటువంటి పేర్లు ఉన్నాయి ఈ యొక్క కులశేఖర్ ఆల్వార్కి. మరి ఈ యొక్క కులశేఖర్ ఆల్వార్ ఎన్ని పాసురాలు రచించారంటే 105 అంటే 105 పాసురాలు రచించారు. మరి ఎక్కువ కీర్తనల్లో శ్రీరాముణ్ణి స్తుతించాడు. అంటే శ్రీరాముడు కూడా విష్ణువు యొక్క అంశే కాబట్టి, విష్ణు అవతారమే కాబట్టి ఆయనను ఎక్కువగా స్తుతించాడు ఈ యొక్క కులశేఖర ఆల్వార్. మరి తిరుమలలో బంగారు వాగ్లి వద్ద ఉన్నటువంటి మెట్టును ఇతని పేరు మీద కులశేఖర పడి అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. తిరుమలలో బంగారు వాకిలి వద్ద ఉన్నటువంటి ఒకనొక మెట్టు ఉంది. ఆ మెట్టుకు ఇతని పేరు మీద కులశేఖర పడి అని పేరు వచ్చింది అంటే అంటున్నారు దాన్ని. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ భాషలలో దైవిక సాహిత్యాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా కుల మతాతీతమైన విష్ణుభక్తి సామ్రాజ్యాన్ని మరి ఈ యొక్క ఆల్వార్లందరూ కూడా నిర్మించారు, రైట్? నెక్స్ట్ 7వ ఆల్వార్ పేరు ఏంటంటే తిరుప్పాన్ ఆల్వార్. మరి ఈ తిరుప్పాన్ ఆల్వార్కి మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటంటే ముని వాహనుడు అని, పానారు అని, యోగి వాహనుడు అని, కవీశ్వరుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి ఈ యొక్క తిరుప్పాన్ ఆల్వార్కి. మరి ఈయన ఎన్ని పాసురాలు రచించారంటే 10 పాసురాలు రచించారు. మరి ఈ యొక్క
తిరుప్పా నాల్వార్కే. ఈయన ఎప్పుడు జన్మించారంటే సామాన్య శకం 701 అంటే 701 ప్రాంతం వాడు అయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. అదేవిధంగా ఉరయూర్లోని ఒకనొక అంటరాని జాతిగా పిలువబడ్డ పానార్ అనేటువంటి కుటుంబంలో పెరిగాడు ఈ యొక్క తిరుప్పా నాల్వార్. మరి తన అందమైనటువంటి పాసురాలతో పెరుమాల నర్చించాడు. పెరుమాళ్ళు అంటే విష్ణువు అని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఈ యొక్క 10 పాసురాలు మాత్రమే కలిగినటువంటి ఈ కావ్యం రాసి ఉత్తమ కవిగా ఈయన పేరు పొందాడు, ఈ యొక్క తిరుప్పా నాల్వార్. నెక్స్ట్ 8వ ఆల్వార్ పేరు తొండర డిప్పుడి ఆల్వార్. ఈ యొక్క తొండర డిప్పుడి ఆల్వార్కు మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటంటే భక్తాంగ్రి రేణువని, తర్వాత విప్ర నారాయణుడని, తర్వాత తిరు మందన సమీరని, ఇలాంటి పేర్లున్నాయి ఈ యొక్క తొండర డిప్పుడి ఆల్వార్కి. మరి ఈ యొక్క తొండర డిప్పుడి ఆల్వారు ఎన్ని పాసురాలు రచించాలంటే 55. మరి ఈయన ఎప్పుడు జన్మించాడంటే సామాన్య శకం 787 ప్రాంతానికి చెందినటువంటి వారని అనుకుంటున్నారు. అదేవిధంగా శ్రీరంగంలోని నందన వనానికి తోటమాలిగా ఉన్నారు ఈ యొక్క తొండర డిప్పుడి ఆల్వార్. ఈయనను విప్ర నారాయణుని కూడా ప్రసిద్ధుడు. మరి దండలను గుచ్చి శ్రీరంగనాథుణ్ణి సేవించి తరించాడు తొండర డిప్పుడి ఆల్వార్. పెరియాల్వార్లు చోళ పాండ్య దేశస్థులు. మరి తొండరుడిప్పుడు ఆల్వారు పెరియాల్వార్లు ఏ దేశం అంటే చోళ పాండ్య దేశస్థులు అంట. మరి వీరికే క్రమంగా విప్రనారాయణుడని విష్ణుచిత్తుడుగా మరికొన్ని మారుపేర్లు ఉన్నాయి ఎవరికి, తొండరుడిప్పుడు ఆల్వారుకు. మరి నెక్స్ట్ వచ్చేసి 9వ వారు తిరుమంగళ ఆల్వారును. మరి ఈ తిరుమంగళ ఆల్వార్కి మరికొన్ని పేర్లు ఉన్నాయి. అవేంటంటే పరకాల యోగి అని, కలి ఎన్నని, అలినాథనని, తర్వాత నాలుక విపెరుమాలు అని, ఈ విధమైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ యొక్క తిరుమంగళ ఆల్వార్కి. మరి ఈ యొక్క తిరుమంగళ ఆల్వారు మొత్తం మరి ఏ కాలంలో జన్మించారంటే సామాన్య శకం 776 జన్మించి ఉండవచ్చు అనుకుంటున్నారు. మరి ఈయన మొత్తం ఎన్ని పాసురాలు రచించాలంటే 1253 అంటే 1253 పాసురాలు రచించారు. మరి ఈయన పుట్టుకరీత్యా శూద్రుడు. ఎవరు, తిరుమంగ యాల్వారు. మరి పూర్వాశ్రమంలో శృంగార పురుషునిగా ఉన్నాడు. తర్వాత భక్తుడై పెరుమాళ్ళను స్తుతించాడు, రైట్. ఆ విధంగా ఈయన యొక్క చరిత్ర ఉంది. అదేవిధంగా తిరుమంగ యాల్వారు చోళదేశమందలి తిరుక్కర ఎల్లూర్ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. చోళరాజు సేనాపతిగా కూడా కొన్నాళ్ళున్నాడు. అదేవిధంగా కొంతకాలానికి దాన్ని వదిలేసి దేశాటన చేస్తూ సుమారు 80 పుణ్యస్థలాలను దర్శించి విష్ణు సంకీర్తనను చేశాడు ఈ యొక్క తిరుమంగళ ఆల్వార్. పెరిమ పెరియ తిరుమున్, తర్వాత తిరుక్రుం దాండకం, తిరునెడం దాండకం, చిరియ తిరుమడలు, పెరియ తిరుమడలు, తర్వాత తిరువేము కూరి రుక్తై అనేటువంటి 6 ప్రబంధాలు రచించాడు ఈయన. మహాకవి అయి నార్క విపెరుమాన్ అంటే చతుర్విధ కవిత చక్రవర్తి అనేటువంటి బిరుదు పొందాడు ఈ యొక్క తిరుమంగళ ఆల్వార్, తిరుమంగ యాల్వార్. జైన బౌద్ధ మతాలను శైవాన్ని కూడా ప్రతిఘటించి మరి వైష్ణవ వ్యాప్తిని చేశాడు ఈ యొక్క తిరుమంగ యాల్వార్, రైట్. నెక్స్ట్ 10వ వారు ఆల్వారుక్కు ఆదియాన్. మరి ఆల్వారుక్కు ఆదియానికి మరొక పేరుంది, ఈయనకు మధుర కవి అని. మరి అంతేకాకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులైనటువంటి ఉడయవర్, ఎం బెరుమోనార్ అనేటువంటి పేర్లున్నటువంటి శ్రీరామానుజాచార్యుల వారిని కొంతమంది మధుర కవిగా ఈ యొక్క మధుర కవికి మారుగా చేరుస్తారు, రైట్. మరి యొక్క ఆల్వార్కు ఆద్యాన్ ఈయనే మధుర కవి. మరి ఈయన ఏంటి అంటే ఇతను మొత్తం 11 పాసురాలను రచించారు. మరి ఇతను బ్రాహ్మణుడు. మరి తక్కిన ఆల్వారులు శ్రీమన్ నారాయణుని కీర్తించగా మధుర కవి మాత్రం
తన గురువైనటువంటి నమ్మాల్వారుని కీర్తించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆళ్వారుక్కు ఆదియాన్ యొక్క గురువే నమ్మాల్వారు. ఈ నమ్మాల్వారిని కీర్తించాడు ఆళ్వారుక్కు ఆదియాన్. అందరూ భగవంతుని కీర్తిస్తే ఈయన తన గురువును కీర్తించుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతని గురుస్తోత్రం శ్రీ వైష్ణవులకు చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన, రైట్. ఆ తర్వాత ఉన్నటువంటి ఆళ్వారు ఆండాల్ ఆళ్వారు. మరి యొక్క ఆండాల్ ఆళ్వారు ఎవరంటే, స్వయాన ఈమెకు గోదాదేవి అనేటువంటి పేరుంది. అదేవిధంగా ఈమెకు చూడి కొడుత్త నాచియార్, చూడి కొడుత్త నాచియార్ అనేటువంటి పేరు కూడా ఉంది ఈ యొక్క ఆండాల ఆళ్వారికి. మరి యొక్క ఆండాల ఆళ్వారి పేరే గోదాదేవి అని కూడా అనబడేటువంటి ఈ యొక్క మహాభక్తురాలు భూదేవి యొక్క అవతారంగా పూజింపబడుతోంది. అంతేకాకుండా శ్రీరంగనాథుని వలచి పరిణయమాడింది. మరి ఈమె పాడినటువంటి తిరుప్పావై వైష్ణవ సాహిత్యంలోనే కాకుండా యావత్ తమిళ సాహిత్యంలోనే అతి గొప్ప గేయ కృతి. మరి ఈమె ఏ కాలానికి చెంది ఉండవచ్చు అంటే, సామాన్య శకం 776కు చెంది ఉండవచ్చు. మరి ఈమె రాసినటువంటి పాసురాల సంఖ్య 173. అదేవిధంగా మరి చివరి ఆళ్వారు అయినటువంటి నమ్మాళ్వారు. మరి ఈ నమ్మాళ్వారుకు మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఈయన పేర్లు ఏంటంటే, శట కోపముని, సదారి అని, పరాంకుశ స్వామి అని, మారన్ అని, వకులాభరణుడు అనేటువంటి పేర్లున్నాయి ఈ యొక్క నమ్మాళ్వారుకు. మరి యొక్క నమ్మాళ్వారి యొక్క విశేషాలు ఇంకా ఏంటంటే, ఈయన 1296 పాసురాలు రచించాడు. అంటే 1296 పాసురాలు రచించారు. మరి ఈయన కాలం ఏంటంటే, సామాన్య శకం 798 కాలం వారు అయిండవచ్చు. మరి ఈయన పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరము నమ్మాళ్వారుల శరీరి. అంటే మిగిలిన ఆళ్వారులందరూ కూడా శరీరం, మరి నమ్మాళ్వారు అంటే శరీరి అని ఉంది ఇక్కడ, రైట్. అదేవిధంగా శ్రీ వైష్ణవం దీక్ష తీసుకుని వారు తమ ప్రస్తుత గురువు నుండి నల్మాల్వారు వరకు అంజలిని ఘటిస్తారు. అంటే వీళ్ళందరినీ కూడా పూజిస్తారు. తర్వాత దేవాలయాల్లో శటగోపం పెట్టడం అనేది ఈ యొక్క శటకోప ముని పేరు మీదనే మొదలైనటువంటి ఆచారం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాల్లో శటకోపం పెడతారు కదా మనకు అయ్యగారు, అదనేది ఈ యొక్క శటకోప ముని పేరు మీదనే మొదలైనటువంటి ఆచారం. మరి ఈయన తన జీవితకాలం అంతా కూడా ఒక చింత చెట్టు కిందనే గడిపాడు. తన జీవితకాలం అంతా చింత చెట్టు కిందనే గడిపాడంట. మరి నమ్మాళ్వారు రచించిన 4 దివ్య ప్రబంధాలు 4 ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి. మరి అంతేవిధంగా ఇతడు యోగాభ్యాసపరుడు. నాథముని, మధుర కవి అనేవాళ్ళు ఈయన యొక్క శిష్యులు. మరి ఇతడు విష్ణువే అంతటా వ్యాపించినవాడని, ఆయనే పరమ పదమని, మోక్ష ప్రదాత అని కీర్తించారు ఈ యొక్క నమ్మాళ్వార్. సో ఈ విధంగా మన ఆళ్వార్ల గురించి లెసన్లో విపులంగా తెలుసుకున్నాం. వీటి గురించి కొంచెం ప్రస్తావన శ్రీ చాత్తాద శ్రీ వైష్ణవంలో కూడా చెప్పాము. ఆ ముందు లెసన్ కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్గా ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే దీన్ని మళ్ళీ నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకరు ఎవరు కామెంట్ కూడా చేశారు ఇది దీని గురించి క్విజ్ కూడా పెట్టమని, అది కూడా చేద్దాము. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.